హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక మూడు రకాల కాంబినేషన్తో కర్రీ చేసి చూపించిపోతున్నాను. చాలా బాగుంటుందండి. కోడిగుడ్లు ఎండు చేప వంకాయ కర్రీ చేసి చూపించిపోతున్నానండి. మన ఎండు చేపలు అనగా ఎండురైలనగా ఏ కర్రీలో వేసినా సరే కర్రీ గొప్ప టేస్ట్ వచ్చేస్తుందండి. కర్రీని అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మెయిన్గా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. చపాతీలోకి కూడా సైడ్ డిష్గా సూపర్ గా ఉంటుంది. ముందైతే నా ఛానల్ని మీరు అందరూ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూసి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ కోడిగుడ్లు ఎండు చేప వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం. ముందుగా మనం ఒక ఆరు గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసి తొక్క పక్కన పెట్టుకోవాలండి. ఎండు చేపలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలాగే ఒక అరకిలో వంకాయలు తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద టమాటా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయింది కదండి, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు అంతా ఆయిల్లో కలిసేలా కలుపుకొని మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్. అలా మొత్తం అన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ కర్రీకి ఎప్పుడు చేసినా సరే ఎగ్స్ ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి కదండి, అలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి. రెండు పక్కల బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదండి, అవి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక పావు గంట పాటు నీళ్ళలో ఉంచుకొని నానబెట్టుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మొత్తం అన్నీ కూడా అలా వేసుకొని ఒకదానికొకటి అతుక్కోకుండా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా అలా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇవి కూడా మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, అవి పచ్చిమిర్చి కరివేపాకు వేసి
మొత్తం అన్ని కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం బాగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి బా ఫ్రై అయిపోయిన కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిని కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదండి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి మనకి మనం ముందుగానే పెద్ద టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం టమాటాలు అప్పుడు బాగా మగ్గుతాయి ఇంతలోపు మనం వంకాయలు కట్ చేసుకుందాం మనం తీసుకున్న వంకాయలు అన్ని కూడా అలా చూపించిన విధంగా కొంచెం పెద్ద సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనకి వంకాయ పీసెస్ కనబడతాయండి బాగా లేత మెత్తగా అయిపోతాయి ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకుంటే ఉప్పు వేసిన వాటర్లో వేసుకుంటే వంకాయ ముక్కలు మనకి నల్లగా అయిపోకుండా ఉంటాయండి ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ఇప్పుడు వాటర్లో ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం కట్ చేసుకొని ఇలా మొత్తం వంకాయలన్నీ కూడా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకుందాం వాటర్లో 1/2 గంట పాటు నానబెట్టుకుంటే మనకి బాగుంటాయి ఇప్పుడు శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్లోనే ఉంచుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంతలోపు మనకి టమాటా ముక్కలు మగ్గినాయేమో చూద్దాం మూత తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయినాయి కదండి మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదండి మొత్తం అన్ని ఒకసారి బాగా 4 పక్కల నుంచి కలుపుకొని కర్రీకి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందామండి 5 నిమిషాలు పోయాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం వంకాయలు కూడా కొంచెం సాఫ్ట్ అయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 బాగా మనకి మనం వేసిన ఎగ్స్కి వంకాయలకి పట్టేలాగ కలుపుకుందాం ఈ కర్రీలో వాటర్ ఏం ఎక్కువ పడదండి వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కదా కొద్దిగా ఉప్పు అది కరగడానికి సరిపడా వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం ఎండు చేపలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ముందుగానే అవి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి లేకపోతే విడిపోతాయి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని
అలా కలుపుకొని హైలో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు పోయాక మూత తీసి చూసుకుంటే చూడండి మనకు వంకాయలు బాగా ఉడికిపోయినాయి కదా. ఎగ్స్ కూడా మనం వేసిన ఉప్పు కారం అన్నీ పట్టేసింది కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండు చేపలు, అవి వేసేసుకుందాం. విరిగిపోకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా అలా వేసుకోవాలి చూపించిన విధంగా. వేసుకొని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాష్ చేసి, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల పాటు హైలో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాం. 2 నిమిషాలు పోయాక చూడండి కర్రీ మనకి రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి కర్రీ అయితే మటుకు, చూడటానికి నూరుగురిపోతుంది కదా. మూత తీసి ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇంతేనండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే గుడ్లు వంకాయ ఎండు చేప కర్రీ మనకి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ మనకి రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇది మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే మటుకు చాలా సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి ఈ కోడిగుడ్డు ఎండు చేప వంకాయ కర్రీ చాలా బాగా అయితే కుదిరింది కదా. ఈ రెసిపీని మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మై టెలిగ్రామ్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.